భారతీ రెడ్డి వచ్చి సజ్జలు చెప్పినట్టు చేయండి అని చెప్పి ఏ విధంగా చెప్పింది అని ఇన్ని రకాలుగా మాట్లాడి ఇన్ని రకాల వాస్తవాలు తెలిసిపోయినా ఎక్కడా కూడా బయటపడనటువంటి వ్యవహారం. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు నీ సొంత బాబాయ్ కేసు ఎందుకు మాట్లాడవు? నీ సొంత బాబాయ్ కేసు విషయంలో ఒక్క విషయమైనా నువ్వు ఒక్కసారైనా ఎక్కడన్నా బహిరంగ మాట్లాడావా? నీ అవినాష్ రెడ్డి, నీ తమ్ముడు అవినాష్ రెడ్డి ఈరోజు స్పష్టంగా తేలిపోయింది, అతనే, అతను అతని తండ్రి భాస్కర్ రెడ్డి హంతకులతో కలిపి కూర్చున్నటువంటి వ్యవహారం, చనిపోయినాక రూమ్లోకి వెళ్ళి ఆధారాలు చెరిపేసినటువంటి వ్యవహారం, భారతీరెడ్డి తండ్రి గంగరెడ్డి హాస్పిటల్ నుంచి కాంపౌండర్ను తీసుకొచ్చి కట్టిచ్చినటువంటి వ్యవహారం, రక్తపు మరకలను తుడిచేసినటువంటి వ్యవహారం, ఆధారాలను చెరిపేసినటువంటి వ్యవహారం మొత్తం కూడా బయటపడిపోయినాక ఇంకా ఎందుకు దాస్తున్నారు? మీరు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటా ఉన్నారు? దర్యాప్తు చేస్తున్న అధికారుల మీద బాంబులేస్తారా? దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారుల మీద కేసులు పెడతారా? మళ్ళా మీ చెల్లెలు సునీతారెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళి పక్క రాష్ట్రానికి కేసు మార్పించుకుందంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో! సొంత కుటుంబమే నిన్ను నమ్మకపోతే, సొంత చెల్లి షర్మిల నిన్ను నమ్మదు, సొంత చిన్నాన్న కూతురు నీ చెల్లెలు సునీతారెడ్డి నిన్ను నమ్మదు, నీ తల్లి నిన్ను నమ్మదు, జనాలు మాత్రం నిన్ను నమ్మాలి, ప్రజలను మాత్రం నిన్ను నమ్మాలి. 2019లో నిన్ను నమ్మినందుకు ఇవాళ ప్రజలందరూ నిండా మునిగిపోయినా మళ్ళా ఇవాళ సొంత బాబాయ్ కేసులో వాస్తవాలు తేలిపోయినా ఈరోజు కూడా ఎందుకు వాస్తవాలు కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి